ఇట్ ఇస్ నాట్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దెర్ ఇస్ ఎ ప్రిసిడెంట్ ఆల్సో. జయలలిత గారి కేసు ఉంది. జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడాను ఇట్లానే 321 కింద ప్రాసిక్యూషన్ రావాలకి ఒక పర్మిషన్ అప్పుడు కర్ణాటక హైకోర్టులో వేయటం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళింది. సుప్రీంకోర్టు జాంతాన్ అయ్యింది. అంటే అంతకు ముందు జయలలిత గారి ఒక డిస్ప్రపోర్షన్ ఎఫెక్ట్స్ మీద ఏసీబీ కేసు నడుస్తుంది. ఆ కేసు దాదాపు విచారణ అంతా అయిపోయి సాక్షులు ఒక 200 పైకి సాక్షులు అయిపోయి 2000 పేజీల డాక్యుమెంటరీ ఇవ్వడం అంతా అయిపోయిన తర్వాత క్వశ్చనింగ్ 330 క్వశ్చనింగ్ అంటాం మేము. ఆ స్టేజ్ కి వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే ఈ కేసులో ఇంకా కొత్త కోణాలు దొరికినాయి, మళ్ళీ మేము ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి మళ్ళీ వాళ్ళు 176 పిటిషన్ వేసుకుని మళ్ళీ ఇంకో కొత్త కేసు తయారు చేయడం వల్ల ఆ రెండు కేసులు కలిపి విచారణ చేసి ఆ సమయంలో ఈలోపు ఈ ముఖ్యమంత్రి అయి కూర్చోవడం వల్ల ఆమె ఏంటంటే ప్రాసిక్యూషన్ విత్డ్రావల్స్కి ఒక పిటిషన్ వేస్తే దాని మీద వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అడ్డంగా కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీద ఈ రకమైన ప్రొసీడింగ్స్ 321 ప్రొసీడింగ్స్ అనే దాని మీద. సో జగన్ రెడ్డి గారు అంటే అది లాజికల్ కన్క్లూజన్ ఏమైంది, శాంతి ప్రసాద్ గారు జయలలిత మీద వేసినటువంటి చెల్లదు అని సుప్రీంకోర్టు కొట్టివేసింది అన్నారు కదా, తర్వాత దాని లాజికల్ అంటే ఏమైంది? అది శిక్ష పడింది కదండి అప్పుడు జయలలిత గారు శిక్ష పడింది వేరే కేసుల్లో. ఆవిడకి శిక్ష పడింది ఏసీబీ కేసుల్లో డిస్ప్రపోర్షనేట్ ఆస్తులను మించినటువంటి ఆదాయ మార్గాలను మించినటువంటి ఆస్తులు ఉన్నాయనేటువంటి కేసులో శిక్ష పడింది. కానీ ఇటువంటి ఈ కేసుల్లో ఏమైందని, ఎందుకంటే ఇవి కొంచెం చిల్లర కేసుల్లాగా ఉన్నాయి కదా, ఇటువంటి కేసులలో కూడా శిక్షలు పడ్డాయా? చిల్లర కేసు కాదండి మొత్తం, అదంతా కూడా కేసు అంతా డిస్ప్రపోర్షనేట్ ఎఫెక్ట్స్. అయితే తర్వాత ఇంకా వేరే ఇంకా కొత్త కొత్తగా ఆస్తులు ఇంకా కొత్త కొత్త కోణాలు వచ్చిన ఈ కేసులో అని మళ్ళీ ప్రోబ్ చేశారు. అది కర్ణాటక జరిగింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ నెంబర్ 938/2009 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అందులో చేయడం జరిగింది. సెల్వి జయలలిత, శశికళ నటరాజన్ కూడా అందులో పార్టీలు, టీటీవీ దినకరంతో సహా. అందులో చివరికి ఏంటంటే కోర్టు ఆ పిటిషన్ ని పరిగణలోకి తీసుకోలేదు, కేసు ముందుకే తీసుకువెళ్ళింది. అంటే వాజ్ షీ ప్రాసిక్యూటెడ్, వాజ్ షీ కన్విక్టెడ్, ఆర్ వాజ్ షీ ఎక్విటెడ్, ఏం జరిగింది? 321 ప్రొసీడింగ్స్ అప్లికేషన్ మట్టుకి డిస్మిస్ చేసిందండి. ఓకే ఓకే, ఏది విత్డ్రావల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనే ఒక పిటిషన్ వరకే పరిమితం అయ్యారా? ఓకే 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 ఓకే. ఇప్పుడు మనం ఎందుకంటే 321 పిటిషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, వాళ్ళ మీద కేసుల్లో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ గురించి కాదు. కాబట్టి ఇప్పుడు జగన్ రెడ్డి గారి విషయంలో కూడా మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే 321 పిటిషన్ మీద ఉన్న అంశాల గురించి, ఆయన మీద కేసులకు సంబంధించిన 38 కేసులు మనం సమాచారం ఇప్పుడు మనం స్పందించట్లేదు. దాని వల్ల మెరిట్స్ డిమెరిట్స్ మనకు అనవసరం, అది కోర్టు చూసుకుంటారు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ కృష్ణమోహన్ గారు మా సోదరులు దాదాపు విషయ అవగాహన పూర్తిగా కలిగించేశారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే స్టేట్ కి రోల్ అనేది లేదు. స్టేట్ జీవో ద్వారా కేసులు విత్డ్రా చేయించలేదు, దానికి ఆ పవర్ లేదని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్టేట్ అనే దానికి అంటే ప్రభుత్వం అనే దానికి ఒక పాత్ర అనేది లేదు. అయితే ఎవరికి ఇక్కడ పాత్ర ఉంటుందంటే మా అన్న చెప్పాడు, ఇప్పుడు ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చేశాడు హైకోర్టు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికే ఉంటుంది ఆ పాత్ర. అతను ఒకటి ఉంది దీంట్లో, సుప్రీంకోర్టు చెప్తూ జడ్జిమెంట్ చెప్తారు 321 మీద, గవర్నమెంట్ కెన్ రిక్వెస్ట్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ది కేస్, దేర్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అని కూడా చెప్పింది. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్లికేషన్ మైండ్ ఉండాలని చెప్పింది. అట పోయింది లా అంతా, అది అదంతా బిహైండ్ ది కర్టెన్ జరగాలి తప్ప ఓవర్ ది కర్టెన్ జరగకూడదు. అందుకనే జీవోఎంఎస్ అంటాడు, జీవోఆర్టీ అంటాడు. జనరల్ గా కోర్టులో వచ్చినప్పుడు జీవోఆర్టీలో ఇస్తారు. ఐఎమ్ హియర్ బై డైరెక్టింగ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ టు విత్డ్రా అనే వర్డ్ తప్పంటారు. వీ రిక్వెస్ట్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. అందుకనే గవర్నమెంట్ పబ్లిక్ ఏముందో డిసిషన్ చెప్తుంది అంటే చూడు బాబు, ఇదేదో రిక్వెస్టెడ్ టు కన్సిడర్, రిక్వెస్టెడ్ టు కన్సిడర్, కరెక్ట్, రిక్వెస్టెడ్ టు కన్సిడర్, కరెక్ట్. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన యొక్క విచక్షణ కూడా వాడాలండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెకానికల్ గా చేయడానికి వీల్లేదు. ఆయన కూడా తనకున్న జుడిషియస్ సబ్జెక్ట్ అవగాహనతో, అప్పటి వరకు అనుభవంతో ఈ కేసులు ప్రజా ప్రయోజనాల రీత్యా తీసివేయటం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందో సమాజానికి లేదా,
అనే యాంగిల్ లో చూడాలి. సీరియస్ అఫెన్సెస్ అయితే ఇందాక మా అన్న చెప్పినట్టుగా జరగవు, మిత్రరాజ్ జరగవు. నాన్ సీరియస్ గా ఉండే, ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు పొలిటికల్ పర్సనాలిటీస్ మీద ధర్నాలు చేశారను, యాజ్ స్టేషన్ చేశారను, ఇంకేదో దహనాలు చేశారను, ఇవన్నీ ఆ కేసులు ఎక్కువ వస్తుంటాయి. జనరల్ గా అటువంటి కేసుల్ని ఆ వ్యక్తులకు సంబంధించిన ప్రభుత్వం వచ్చినప్పుడు తీసివేయడం జరుగుతుంటది. మీకు సింగం గారు మీకు తెలిసి తెలియదు కాదు, వచ్చిన తర్వాత వంగవీటి మోహన్ రంగ హత్య తర్వాత తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రంగ హత్య జరిగిన కేసులన్నీ కూడా తీసేయడం జరిగింది. అవునవును. వీళ్ళ ప్రొఫైల్ తో పోలిస్తే ఈ కేసులు చాలా చిన్నవి, ఇట్టాటి పనులు వీళ్ళు చేయరు అనుకున్నటువంటి ఉద్దేశంతో ఏదో గానీ మొత్తం మీద ఇటువంటి కేసుల్ని జనరల్ గా తీసేయడం అనేటువంటిది చాలా కాలం నుంచి సంప్రదాయం ప్రకారం కూడా వస్తున్న సంప్రదాయం కాదు. 321 స్కోపే పబ్లిక్ ఎట్లా, సపోజ్ జనం అంతా ఎందుకు ఏం అవసరం? ఇప్పుడు ధర్నాకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఇప్పుడు అపోజిషన్ లీడర్ గారు ధర్నాకి వెళ్ళారు 180, లేదా రాత్రి 10 తర్వాత మైక్ మాట్లాడాడు అనుకోండి, సొసైటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తీసేస్తాడు. ఎన్నికల ప్రచారం ఉంటుంది మన కృష్ణమోహన్ గారు, నిర్దిష్ట టైం దాటిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు, ఒక కేసు కడతారు, అక్కడ ఏమైనా చిన్న గలాట జరిగితే ఆ గలాట సంబంధించిన కూడా ఐపీసీ సెక్షన్లు పెడతారు. సో అవన్నీ ఏంటంటే సమాజానికి పనికొర అంటే ప్రజలకు అవసరం లేని కేసులు కాబట్టి అటువంటి వాటి మీద పొలిటికల్ పర్సనాలిటీస్ తీసేస్తారు. తుని సంఘటన కూడా మీకు తెలిసిందే, పోలీసు ఐపీసీ కేసులు తీసేస్తారు, కానీ ఆ రైలు దుర్ఘటన కేసు మట్టి తీయటం జరగదు, అది మటుకు జరగదు. మనకి ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. రీసెంట్ గా మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారి మీద కూడా 10 కేసులు ఉంటే తీసేయడం జరిగింది. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కి ఇందులో పాత్ర లేదు, గవర్నమెంట్ ఓన్లీ కెన్ రిక్వెస్ట్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాస్ టు మూవ్ ఎన్ అప్లికేషన్ బిఫోర్ ది కోర్ట్. తను సాటిస్ఫై అయితే ఒక పిటిషన్ వివరణాత్మకమైన గ్రౌండ్స్ తో రాయాల, వివరణాత్మకమైన కోర్టు సాటిస్ఫై చేయాలా. ఈ కేసులు తీసేయటం వల్ల ప్రజాబాహుళ్యానికి ఎటువంటి నష్టము జరగదు అనేది ఆయన కోర్టును మెప్పించాలి. కోర్టు కూడా దాన్ని అంగీకరిస్తేనే ఆ కేసులు తీసివేయబడితే తప్పితే. ఈ మధ్య రీసెంట్ గా గుంటూరులో ఒక మ్యాటర్ జరిగింది, ఇట్లానే ప్రాసిక్యూషన్ తిరగాలంటే కోర్టు యాక్సెప్ట్ చేయాలి.